వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ స్కిన్ హెయిర్ అలాగే డెంటల్ సమస్యల గురించి. సో దీని గురించి ఇవాళ మనతో మాట్లాడడానికి పార్థ డెంటల్ నుంచి డాక్టర్ కల్పన టీవీ ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. సో మీరు కనుక ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్లయితే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి డైల్ చేయొచ్చు. డాక్టర్ కల్పన గారితో మీరు లైవ్లో మాట్లాడి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకోవచ్చు. హలో కల్పన గారు, సో ముందుగా హెయిర్ సమస్య గురించి మనం వస్తే, హెయిర్ సమస్యల్లో మొదటిది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమస్య చాలా మందికి ఉండే ప్రాబ్లం హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్ని ఆపచ్చు అంటారా? అండ్ మోర్ ఓవర్ బ్యూటిఫుల్ అండ్ షైనీ హెయిర్ని మళ్ళీ తిరిగి రీగ్రోత్ చేయొచ్చా? 100% చేయొచ్చు. కన్ఫ్యూజ్డ్ పార్ట్ ఇది, చాలామంది కన్ఫ్యూజన్లో తప్పులు కూడా ఎక్కువ చేసి ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసుకుంటా ఉన్నారు. చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఈజీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే, మీరు వాడే షాంపూని మీ హెయిర్ ఎలా ఉంది, ఎందువల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అనేది తెలుసుకోవడం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా జుట్టు రాలిపోయేసరికి ప్యానిక్ అయిపోయి రకరకాల షాంపూలు వాడడము, లేకపోతే రకరకాల ప్రోడక్ట్స్ యూస్ చేయడము, ఇంట్లో ఏవో హోమ్ రెమెడీస్ ట్రై చేయడం ఇలాంటివన్నీ చేస్తారు. నో, మీరు ట్రై చేయొచ్చు, తప్పలేదు. ఒక్కోసారి అవి వర్కౌట్ అవుతాయి కూడా. కానీ హెయిర్ ఫాల్కి పర్టిక్యులర్ రీజన్ ఉంటుంది, ఊరికే అలా జరగదు అది. సో మీరు తీసుకునే ఫుడ్లో ఏదైనా విటమిన్ లోపం ఉండడం కానీ, లేకపోతే మీకు చుండు ఉండి సరిగా మీ తలస్నానం చేసే విధానం కరెక్ట్గా లేకపోయినా కూడా కొంతవరకు రెసిస్ట్ చేసినా తర్వాత హెయిర్ ఫాల్ అనేది అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు అశ్రద్ధ చేయకుండా ఒక్కసారి మిమ్మల్ని కలవగలిగితే డెఫినెట్గా మీ హెయిర్ ఫాల్ నాపచ్చండి. చాలా సింపుల్, ఎందుకంటే మీ ప్రాబ్లమ్ని మీరు ఐడెంటిఫై చేయలేరు. మేమేం చేస్తాము, మీ ప్రాబ్లం దేనివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అనేదాన్ని ఐడెంటిఫై చేసి ఆ వైటమిన్ని సప్లిమెంట్ చేస్తాము, అలాగే దానికి చిన్నపాటి ట్రీట్మెంట్ క్లబ్ చేస్తాము. ప్రతి ఒక్కళ్ళ ఆలోచన ఏంటంటే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కెమికల్స్ ఏమైనా వాడేస్తారేమో, అనవసరంగా మనకి టాక్సిక్ మెటీరియల్స్ ఏమైనా కడుపులోకి తీసుకోవాలేమో, దానివల్ల ఉన్న సమస్య పెరుగుతుంది కదా అని డాక్టర్ దగ్గరికి రారు. కానీ ఇక్కడ మీకు చిన్న విషయం అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మేము న్యాచురల్ ప్రాసెస్నే అడాప్ట్ చేసుకున్నాము. మేము ఇచ్చేది కూడా మల్టీవిటమిన్సే ఉంటాయి. మేము చేసే ఆ చిన్న ట్రీట్మెంట్ పద్ధతి కూడా మీ హెయిర్ని రిపేర్ చేసి లోపటి నుంచి హెయిర్ పెరిగేటట్టు చేస్తాం తప్ప మేము అక్కడ ఏది మ్యాజిక్ చేయము, అబ్నార్మల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉండవు. జస్ట్ సైన్స్ని ఫాలో అవుతాం. ఇప్పుడు సరిగైన విటమిన్లు అందాక మీ జుట్టు అలిపోతుంది అనుకోండి, ఆ విటమిన్ని కలుపుతాము, దట్స్ ఇట్, మీ హెయిర్ ఆటోమేటిక్గా రీగ్రో అవుతుంది. లేకపోతే మీరు తీసుకునే న్యూట్రిషన్ జుట్టు వరకు చేరట్లేదు అనుకోండి, దానికి పిఆర్పి అనే చిన్న ట్రీట్మెంట్ క్లబ్ చేస్తాము. ఆటోమేటిక్గా న్యూట్రిషన్ అనేది మనం బయట నుంచి ఇస్తాము. ఆ న్యూట్రిషన్ కూడా ఎక్కడి నుంచో ఏదో కెమికల్ తెచ్చి వాడడం కాదు, మీ బ్లడ్లోంచే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. చూడండి, అంతా కూడా ఇక్కడ ఎక్కడన్నా కూడా కెమికల్ ప్రాసెస్ అని కానీ ఆర్టిఫిషియాలిటీ అని కానీ ఉందా? కట్. మేము డాక్టర్స్ కాబట్టి చేసే విధానం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెయిర్ ఫాల్ని 100% ఆపచ్చు. ఏ ఏజ్ వారికన్నా ఆపచ్చు, ఆడ మగ అని వ్యత్యాసం లేకుండా ఆపచ్చు. ఇది రిజల్ట్ మేము చేస్తున్నాము, రిజల్ట్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు మీకు డాండ్రఫ్ ఉంది, మీరేం చేస్తారు, మెడికల్ షాప్కి వెళ్ళి ఒక డాంటీ డాండ్రఫ్ షాంపూ తెచ్చుకుని వాడేస్తారు. అది ఎలా వాడాలో, ఎప్పుడు వాడాలో మీకు తెలియకపోవడంలో జుట్టు అంతా పీచులా అయిపోతుంది. జెండర్ అయితే తగ్గింది, జుట్టు కొబ్బరి పీచులా తయారైంది అని బాధపడతారు. అలా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది తప్ప రిజల్ట్ రాదు. మీరు ప్రాపర్గా ఫాలో అవ్వండి. అయితే మా హెల్ప్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, అది 127 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ మొత్తం 127 బ్రాంచెస్లో కూడా అన్ని బ్రాంచెస్లో ఉన్నాయి. హైదరాబాద్లో 55 ఉన్నాయి. ఏపీ తెలంగాణలో ప్రతి టౌన్ డిస్ట్రిక్ట్లో స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బెంగళూరులో 25 పైగా ఉన్నాయి. చెన్నైలో ఒక బ్రాంచ్ ఉంది. అన్నిటిలో కూడా సింపుల్గా చేసే ట్రీట్మెంట్స్తోనే మీ హెయిర్ ఫాల్ని ఆపి మళ్ళీ రీగ్రోత్ చేయగలుగుతున్నాం. ఓకే, రైట్. సో వీ హ్యావ్ ఏ కాలర్ అండి, విజయవాడ నుంచి. కొండయ్య గారు, మేడం చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. హలో, హలో మేడం గారు. సార్, కొండయ్య గారు చెప్పండి ప్లీజ్. మేడం గారు, మా కన్ను రెప్ప దగ్గర కట్ట, కన్ను రెప్ప కింద ముఖానికి దెబ్బ తగిలింది మేడం. ఓకే. కరెక్ట్గా కన్ను దగ్గర ఎడమ కన్ను కింద, రైట్, బ్లాక్ రంగ్ మత్తు మత్తు పడిపోయి నలుపు అయిపోయిందండి. రైట్. ఇప్పుడు చాలా మందికి దెబ్బలు తగిలిన తర్వాత స్కార్ ఫార్మేషన్ అనేది ఉంటుందండి, దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ ప్రాక్టికల్లీ చెప్పాలి అంటే స్కార్కి ట్రీట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. కొంతమందికి కీలాయిడ్ ఫార్మేషన్ ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అటెంప్ట్ చేసినా అది మళ్ళీ డబుల్ ద స్పీడ్తో అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
ఒకసారి మనం క్లినికల్లీ చూడకుండా స్కార్స్ ని తగ్గిస్తాము, ఆ దెబ్బ తగిలిన తర్వాత పడిన కోతలు కుట్లు మార్కులు తగ్గిపోతాయి అని ప్రామిస్ చేయడం మటుకు డెఫినెట్ గా తప్పే. అయినా మీరు ఒకసారి మమ్మల్ని కలవాలి అంటే కల్వత్ సార్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, ప్రాపర్ స్పెషలిస్ట్ ఉంటారు దానికి, దాన్ని చూసి చెప్తారు. బట్ స్కార్ రిడక్షన్ అనేది చాలా తక్కువ రిజల్ట్ ఉంటుంది. రైట్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎవరికి చేస్తారంటారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫస్ట్ పాయింట్ ఆ మగవాళ్ళకి మాత్రమే, జుట్టు లేని వాళ్ళకి అని ఒక ముద్ర పడిపోయిందండి. కాదు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఎవరికైతే జుట్టు బాగా పలచపడిపోయి మొత్తం హెయిర్ అంతా పోతుందో దాని వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. మగవాళ్ళు బట్టతలు అయిపోయి మొత్తం జుట్టు అంతా పోయాక వెళ్ళాలి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి, ఇది ఒక ఆలోచన. నో, అలా కాదు. హెయిర్ లైన్ ఇంప్రూవ్మెంట్కి కూడా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చు. ఆడవాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే ఇది పర్మనెంట్గా ఉంటుందా, మళ్ళీ బాగా జుట్టు కనపడుతుంది? డెఫినెట్గా కనపడుతుంది అండి. ఇది మగవాళ్ళలాగా బట్టతలు అవ్వదు, అంటే ఈ హెయిర్ లైన్ మెయింటైన్ అవుతుంది తప్ప ఈ మధ్యలో చూస్తే మొత్తం పాపిడంతా బాగా పలచబడిపోతుంది. అలాంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుని మళ్ళీ థిక్ హెయిర్ వస్తుంది కదా, అలా కాకుండా హెయిర్ లైన్ ఒకటి వెనక్కి వెళ్ళిపోతుంటుంది మెన్కి కానీ ఉమెన్కి కానీ. ఇప్పుడు మనకి హెయిర్ లైన్ కిందికి ఉందనుకోండి, వీ లుక్ వెరీ బ్యూటిఫుల్ అండ్ యంగర్. అది ఫస్ట్ హెయిర్ లైన్ అనేది ఇంపార్టెంట్. ఎవరైనా కూడా హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోతుంటే చక్కగా మీరు ఒకసారి అటెంప్ట్ చేయండి, మన హెయిర్ లైన్ని ఇంప్రూవ్ చేస్తాము. మీరు ఉన్న వయసు కన్నా ఒక 10 సంవత్సరాలు బై డీఫాల్ట్ కనపడతారు. ఇది ఆడ మగ అనే వ్యత్యాసం లేదు. ఇది నో సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్, సింగిల్ డే ట్రీట్మెంట్. బయట నుంచి ఎక్కడి నుంచి గ్రాఫ్ట్స్ తెచ్చిపెట్టాము, మీ హెయిర్ ఏదైతే వెనకాతలు మిగిలిందో దాన్ని తీసుకొచ్చి పెడతాము. మళ్ళీ హెయిర్ నార్మల్గా రీగ్రో అవుతుంది, నార్మల్గా కనపడుతుంది, ఎవరు కూడా గుర్తుపట్టలేరు. రైట్. వీ హ్యావ్ ఎ కాలర్, అనదర్ కాలర్ సలీం గారు హైదరాబాద్ నుంచి. సలీం గారు చెప్పండి మీ ప్రాబ్లం డాక్టర్ గారికి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే సలీం గారు, ప్లీజ్ చెప్పండి. హెయిర్ చిన్నగా చేయిస్తే పెద్దగా అవుతాయండి, అది అంటే చుట్టూ ఊడిపోతుంది. నేను చిన్నగా చేయించాను, చేయిస్తే అది తర్వాత మంచిగా పెరుగుతుంది అండి. అది జుట్టు కటింగ్ చేసుకుంటే? ఇప్పుడు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అడుగుతున్నారా? లేదండి, మామూలు చిన్నగా కటింగ్ చేసుకుంటే మామూలుగా నెక్స్ట్ టైం నుంచి బాగా పెరుగుతాయా అంటే అంత ముందు నాది జుట్టు ఊడిపోతుంది. ఇప్పుడు చాలా మంది ఇది ఒకటి అండి, నేను పేషెంట్లు కూడా చూస్తున్నాను, హెయిర్ ఫాల్ అవుతుంటే అందరూ వెళ్ళి గుండు కొట్టించుకుంటున్నారు. అలాగ ఒక్కసారి, రెండు సార్లు, మూడు సార్లు గుండు కొట్టించుకున్న తర్వాత జుట్టు ఒత్తుగా వస్తుంది అనేది ఒక ఆలోచన. నో, నేను మళ్ళీ చెప్తున్నాను, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, హెయిర్ ఫాల్ అయిపోతుంది అంటే మన లైఫ్లో మన మన బాడీలో చేంజెస్ వస్తున్నాయని అర్థమండి. దాన్ని సరి చేసుకుంటే తప్ప హెయిర్ ఫాల్ ఆగదు. మళ్ళీ జుట్టు తీయించుకుంటే మళ్ళీ జుట్టు పెరుగుతుంది. దానికి సపోర్టింగ్ ట్రీట్మెంట్ ఒకసారి చేయించుకోండి సలీం గారు. హైదరాబాద్లో 55కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి కలవండి, మీరు మీ వెంటనే మీ ప్రాబ్లం వితిన్ వీక్స్ సాల్వ్ చేస్తాం, నో డౌట్ ఇన్ ఇట్. మీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకుండా అనవసరంగా ఉన్న జుట్టును అంతా కూడా మీరు గుండు చేయించుకుంటే ఇంకా అసహ్యంగా కనపడతారు కదా. సో డోంట్ డూ దాట్. మమ్మల్ని ఒకసారి కలవండి, మేము 100% సొల్యూషన్ ఇస్తాం మీ హెయిర్ ఫాల్కి. రైట్. సో అలాగే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇజ్ ఇట్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్ మేడం? అండ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? బికాస్ చాలామంది భయపడుతూ ఉంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి. అవును, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అప్పటికప్పుడు చుట్టానికి ఉండేదా లేకపోతే ఇది పర్మనెంటా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్, నో డౌట్ ఇన్ ఇట్. తర్వాత ఇంకోటి ఏంటి, హెయిర్ మామూలుగా దానికి లైఫ్ టైం ఫెనిస్ట్రేట్ అనే మందు వాడాలి అనే భయం ఉంది అందరిలో. నువ్వు వాడవసరం లేదండి, అలా ఏం అక్కర్లేదు. తర్వాత పాత్రలో చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎలా చేస్తామంటే, మేము 1 ఇయర్ ప్యాకేజెస్ తీసుకుంటాము. పేషెంట్ని మా కంట్రోల్లోకి తీసుకొని చక్కగా మెయింటెనెన్స్ ట్రీట్మెంట్తో పాటు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని క్లబ్ చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ని స్ట్రెంగ్తన్ చేయడంతో పాటు ఎగ్జిస్టింగ్ హెయిర్ వాళ్ళకి ఏదైతే ఉందో దాన్ని కూడా బలంగా పెరిగేటట్టు చేస్తాం. సో ఎండ్ ఆఫ్ ద 1 ఇయర్ బై డీఫాల్ట్ హెయిర్ న్యాచురల్ హెయిర్, ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ న్యాచురల్ హెయిర్ ఒత్తుగా పెరుగుతుంది. పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా, క్లయింటెల్ ఫీడ్బ్యాక్ అయితే సూపర్గా ఉంది. చాలా ఈజీగా డేకి 2 కేసెస్ చేయగలుగుతున్నాం మేము, చాలా ఈజీగా సింపుల్గా. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి సపరేట్ స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు మాత్రమే చేయగలరు. జుట్టు డెన్సిటీని పెంచగలము, జుట్టు ఓరియంటేషన్ కరెక్ట్గా ఉందో లేదో చూడగలము. హెయిర్ లైన్ని అందంగా పెట్టడం వల్ల మీరు మరింత అందంగా కనపడతారు. తర్వాత ఇది 1 డే ప్రొసీజర్. చాలామంది అనుకుంటారు ఎక్కువ గ్యాప్ ఉంది, బాగా బట్టతలు అయిపోయింది, ఇంక దీనికి ఏం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారులే అనేది ఒకటి ఉంటుంది. నో, అలాంటప్పుడు 2 స్టేజ్ ప్రొసీజర్ చేస్తామండి. ఒకటే రోజు మొత్తం అంతా కవర్ చేయకుండా ఒక సిట్టింగ్లో ఒకటి కవర్ చేసి సెకండ్ సిట్టింగ్లో ఇంకోటి కవర్ చేస్తాము.
బట్ ఫైనల్లీ విల్ గివ్ యూ ద హెయిర్, అది మటుకు ప్రామిస్ చేస్తాను. రెండోది స్కార్స్ ఏమైనా పడతాయేమో, విపరీతమైన రక్తస్రావం ఏమైనా అవుతుందేమో అని భయాలు ఉంటాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది డెంటల్ ట్రీట్మెంట్స్ ఎంత సింపుల్గా ఈజీతో చేస్తామో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా అలాగే చేస్తాము. మీరు తెలుగుతోనే ఉంటారు, మాతో మాట్లాడుతూ ఉంటారు, చక్కగా లోకల్ ఎనస్థీషియా ఇచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. మధ్యలో టైర్డ్గా ఉన్నారనుకోండి, వీ కెన్ స్టాప్ ద ప్రొసీజర్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 15 మినిట్స్, యూ కెన్ టేక్ రెస్ట్ అండ్ అగైన్ వీ కెన్ కంటిన్యూ ద ప్రొసీజర్. అంత ఈజీ ట్రీట్మెంట్ని అనవసరంగా భూతద్దంలో చేస్తున్నారు. ఎవరైనా కూడా జుట్టు లేదు, మనం పెద్ద కనపడుతున్నాము, జుట్టు ఉంటే మనం బాగా కనపడతామని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అనుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అటెంప్ట్ చేయండి. మీరు విత్ ఇన్ మంత్స్లోని మీరు మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోయి చక్కగా అందంగా కనపడతారు. సో కల్పన గారు, ముందుగా ఇంకా డెంటల్ సమస్యల గురించి వచ్చినట్లయితే, ఫస్ట్గా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎలైనర్స్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అని చాలామందికి తెలియదు ఇప్పటికి కూడా, ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్, ఎలైనర్స్ అంటే ఇన్విజిబుల్ బ్రేసెస్ అండి. ఇప్పుడు చూడండి, మనకి ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు ఉంటాయి, దానికి ఏజ్ లిమిట్ లేదు. ఇప్పుడు మనం చిన్నప్పుడే పేరెంట్స్ గుర్తుపట్టి కరెక్ట్ చేశారనుకోండి, వెరీ బ్యూటిఫుల్, చక్కగా అందంగా పెరుగుతారు, మంచి చిరునవ్వు ఉంటుంది. కానీ 20 ఏళ్ళు దాటిపోయిన తర్వాత, 30 ఏళ్ళు దాటి మనం ఒకసారి ప్రొఫెషన్లోకి ఎంటర్ అయిపోతాం. అలాంటప్పుడు మన ఎత్తుపళ్ళు, సందుపళ్ళు నాన్ కరెక్టెడ్ ఉండిపోతే మన ప్రొఫెషన్కి, మన కాన్ఫిడెన్స్కి, మన స్మైల్కి అండ్ మన అపీరెన్స్కి చాలా హ్యాంపరెన్స్ వస్తుంది. కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు, ఒకప్పుడు ఏంటి, ఈ సమస్యలన్నిటికీ క్లిప్పులు పెట్టుకోవాల్సి వచ్చేది. స్టీల్ క్లిప్పులు కనపడతాయను, సిరామిక్ అను అని అతికించి ఉంటే ప్రొఫెషన్కి అసలు సెట్ కాదు. కానీ కరెక్ట్ చేసుకోకుండా ఉంటే మన కాన్ఫిడెన్స్కి సెట్ కాదు. సో వీటిలన్నిటికీ కరెక్ట్ చేస్తూ వచ్చిందే అలైనర్ అనేది. అలైనర్ అనేది రిమూవబుల్ ట్రే, అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మీరు పళ్ళపైన జస్ట్ ఇలా పెట్టేసుకోవడం అంతే. అలా పెట్టుకుంటే చాలు, మీకు ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు ఏమున్నా కూడా కరెక్ట్ అయిపోతాయి. సందులు ఉంటే కూడా చాలా తొందరగా క్లోజ్ అవుతాయి, ఎత్తు ఉంటే వెనక్కి వెళ్ళిపోతాయి, వంకర వంకరగా ఉంటే ఒక లైన్లోకి వచ్చేస్తాయి. అంత సింపుల్గా ఉంది టెక్నాలజీ, అంత అడ్వాన్స్డ్గా ఉంది. సక్సెస్ రేట్ 100% ఉండే ట్రీట్మెంట్ ఇది. అలైనర్స్ అనేవి ఒక సన్న ట్రే ఇస్తారు, సరిగా రిజల్ట్ వస్తుందో రాదో అని భయం ఉంటుంది. పార్ట్ సొంత అలైనర్స్ కూడా ఉన్నాయి, 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేసే ట్రీట్మెంట్స్లో ఇదొకటి. డిజిటల్ స్కానింగ్తో మినిమం వేరే నో ఎర్రర్ ట్రీట్మెంట్ కూడా అలైనర్స్ అని చెప్పొచ్చు. యాక్యురేట్గా మేము మెజర్మెంట్స్ తీసుకుంటాం స్కానింగ్తో, మీ పళ్ళకి తగినట్టు మీకు తగినట్టు ట్రేస్ తయారై వస్తాయి. అలైనర్స్లోని కానీ ఇన్విజిలైన్ అండి, ఇన్విజిలైన్ అనేది US బేస్డ్ కంపెనీ. అందులో కానీ వచ్చేది ఏంటంటే, మీకు అది టూత్ యాంగ్యులేషన్స్ని చేంజ్ చేసి ఎత్తుపళ్ళు, బంకర్పళ్ళు, సందుపళ్ళని తగ్గించడం మాత్రమే కాదండి, యాంగ్యులేషన్స్ చేయడం వల్ల ఆటోమేటిక్గా స్మైల్ డిజైనింగ్ కూడా అవుతుంది మీకు తగినట్టుగా. సో ఇప్పుడు ఎవరు కూడా ఎత్తుపళ్ళు ఉన్నాయి, వంకరపళ్ళు ఉన్నాయి, సందుపళ్ళు ఉన్నాయి, క్లిప్పులు పెట్టుకోలేము, బయటకు వెళ్ళలేము ఇలాంటి భయాలు ఏమక్కర్లేదు. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లు కానీ 30+ కానీ, ఎర్లీ 40s ఉండేవాళ్ళు కానీ, 20+ కానీ, వర్కింగ్ కానీ, విదేశాల్లో ఉండేవాళ్ళు కానీ, ఎవరైనా కూడా మన సందుపళ్ళని, ఎత్తుపళ్ళని ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. భారత డెంటల్ ఇండియాలోనే అత్యధికంగా అలైనర్స్ చేసామండి. ఇంత ఈజీగా, ఇంత కాన్ఫిడెంట్గా నేను మీకు ఈ డెలివరీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ గురించి కాన్సెప్ట్ డెలివర్ చేయగలుగుతున్నాము అంటే దానికి కారణం మా సక్సెస్ రేట్. అత్యధికంగా ఇండియాలోనే అత్యధికమైన అలైనర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నాము, సక్సెస్ రేట్ చూస్తున్నాము. ట్రీట్మెంట్ చేసే విధానము సింపులే, రిజల్ట్ సూపర్గా వస్తుంది. సో భయపడాల్సింది ఏమీ లేదు, కాన్ఫిడెంట్గా చేయించుకోవచ్చు. అలైనర్స్ అనేది రెడీమేడ్గా దొరకదు, అది ఎవరింటే వాళ్ళు చేయలేరండి. దానికి ట్రైన్ డాక్టర్స్, స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు మాత్రమే చేయగలరు. రెడీమేడ్లో ఎందుకు దొరకదు అంటే, అది మీకు తగినట్టుగా డిజిటల్ స్కానింగ్తో చేయవలసిన ట్రీట్మెంట్. అది ఏదంటే, ఒక ట్రే తెచ్చి పెట్టుకుంటే టీత్ మూవ్ కావండి, దానికి సైంటిఫికల్లీ ప్రూవెన్ చేయాలి. బయోమెకానిక్స్ కరెక్ట్గా ఉంటేనే మన టీత్ అనేవి లూజ్ అవ్వకుండా, స్ట్రెంత్ తగ్గకుండా అందంగా తయారవుతాయి. రైట్. సో అలాగే టీత్ లూజ్ అవ్వకుండా ఆపచ్చు అంటారా? ఎస్, 100% ఆపచ్చు. చిన్న అవేర్నెస్, ఫాస్ట్గా సమస్య రాగానే మూవ్ అవ్వడం. ఈ క్వాలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి పళ్ళే లూజ్ కావండి. ఇప్పుడు చూడండి, 126 బ్రాంచెస్లో కూడా చాలా మటుకు కేసెస్ చిన్న వయసులో పళ్ళు లూజ్ అయిపోయినాయని, పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేస్తున్నాయని, పళ్ళు జారిపోతున్నాయని వస్తున్నారు. సో అలా పాడు చేసుకునే కన్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెండు సైన్స్ని బ్లైండ్గా నమ్మండి. ఒకటి బ్లీడింగ్ గమ్స్, ఎప్పుడైతే పళ్ళు నోట్లోంచి బ్రష్ చేసుకున్నా ఇక్కడున్న బ్లీడింగ్ గమ్స్ రావడం ఒకటి, మధ్యాహ్నానికల్లా నోట్లోంచి స్మెల్ రావడం ఒకటి. ఇవి రెండు ఎవరికి కనిపించినా ఇనీషియల్గా మీరు గమ్ రీజెనరేషన్ ట్రీట్మెంట్స్ చేయించుకున్నారనుకోండి, సింపుల్గా గమ్ ట్రీట్మెంట్స్ చేయించుకున్నారనుకోండి, చాలా ఈజీగా మీ పళ్ళ ఇన్ఫెక్షన్ని తీసేయచ్చు, మీ పళ్ళు అసలు లూజ్ అవ్వకుండానే ఆపచ్చు. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే, ఈ బ్లీడింగ్ గమ్స్ అనేదాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, దానివల్ల పళ్ళు లూజ్ అయిపోయి పడిపోతూ ఉంటాయి. ఆ తర్వాత మీరు ఇంకా చెప్తాను, ఫస్ట్ బ్లీడింగ్ గమ్స్ ఉంటాయి,
తర్వాత ఇంకా మీరు వదిలేశారు పళ్ళు సందులో అయిపోతాయి, ఇంకా వదిలేశారు పళ్ళు లూజ్ అయిపోతాయి, ఇంకా వదిలేశారు మోట్లో పళ్ళు అన్నీ తీంచుకుని ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా మనం చేసుకుని మనం గట్టిగా లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళని డ్యామేజ్ చేసుకునే కన్నా మీరు ఒకసారి గమ్ రీజనరేషన్ ట్రీట్మెంట్స్ని ట్రై చేయండి. మీరు ఫాస్ట్గా వస్తే సింపుల్గా సింగిల్ సిట్టింగ్లో మీ గమ్స్ని అబ్సల్యూట్గా హెల్దీ చేసేయచ్చు, మీ పళ్ళని గట్టిగా స్ట్రెంగ్తన్ చేయొచ్చు. రైట్. అలాగే 1 or 2 టీత్ కనుక పోయినట్లయితే, మీన్ యాక్సిడెంట్లో అవ్వచ్చు, సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, సో ఆ ప్లేస్లో ఫిక్స్డ్ టీత్ మళ్ళీ పెట్టచ్చు అంటారా? సింగిల్ సిట్టింగ్లో పెట్టచ్చు అండి. ఎస్, 1 or 2 టీత్. చాలామందికి చూడండి, నమిలి తినడానికి దంతాలు ఉండవు, 1-2 పళ్ళు చూడటానికి ఉండవు, లేదా యాక్సిడెంట్ అయింది పళ్ళు ఊడిపోయి పడిపోయినాయి అలాంటప్పుడు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతామా? 100% పెట్టగలుగుతాము. ఎంత టైంలో పెట్టగలుగుతాము? మీరు ఇన్సిస్ట్ చేస్తే సింగిల్ సిట్టింగ్లో పెట్టగలము, ఇంకా టైం ఉంటే 2 సిట్టింగ్స్ మ్యాక్సిమమ్, 1 or 2 డేస్లో మనం మీకు ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతాము. అయితే పెట్టుకోకుండా ఉండిపోవచ్చు కదా, వెనకతలు పళ్ళే కదా. చూడండి, పళ్ళు లేకుండా ఉంటే నమిలి తినడం కష్టమవుతుంది. ఒక పక్క లేకపోతే ఒక పక్కే నమిలి తినడం మొదలు పెడతారు. దానివల్ల ఏంటి, ఒక పక్క బాగా ఉంటుంది, ఇంకో పక్క తొందరగా డ్యామేజ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ప్రెషర్ అంతా అక్కడ పడుతుంది కాబట్టి. రెండోది, ఖాళీ ప్లేస్ ఎక్కడైతే పన్ను లేదో ఆ పక్కన పళ్ళన్నీ అందులోకి వంగిపోవడం, జారిపోవడం జరుగుతుంది. సో ఆ పక్క పళ్ళన్నీ కూడా మీకు తెలియకుండానే సందులో వచ్చేయడం, లూజ్ అయిపోవడం లాంటివి జరుగుతాయి. మూడోది, ఫేషియల్ డిఫార్మిటీ, అంటే పళ్ళు ఉన్న వైపు ఎప్పుడు కూడా అందంగా చక్కగా గుండ్రంగా యంగ్గా ఉంటాయి బుగ్గలు అన్నీ కూడా, అంటే ఫేషియల్ మజిల్ సాగింగ్ అనేది ఉండదు. ఎక్కడైతే పళ్ళు లేవో అక్కడ తొందరగా సాగింగ్ వస్తుంది. పళ్ళు లేని వాళ్ళు ఎవరైనా కూడా ఈ షోని వాచ్ చేస్తుంటే ఒక్కసారి అద్దం ముందుకెళ్ళి చూసుకోండి, యు విల్ సీ ద నోటీస్. మీరు డెఫినెట్గా నోటీస్ చేస్తారు, ఆ చేంజెస్ అనేవి ఉంటాయి. మీరు జిమ్కి వెళ్ళండి, హైలీ న్యూట్రిషియస్ డైట్ తీసుకోండి, ఏమైనా చేయండి, నోట్లో టీత్ లేకపోతే యూ విల్ నెవర్ లుక్ యంగ్. అది 100% టేక్ ఇట్ గ్రాంటెడ్. మీరు ఏం చేసినా నోట్లో ఉండాల్సిన పళ్ళన్నీ ఉండాలి, తినాల్సిన ఆహారం అంతా ప్రాపర్గా తింటేనే మీరు చక్కగా ఎనర్జెటిక్గా యంగ్గా కనపడతారు, హెల్దీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతారు. సో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఇంప్లాంట్ అనే అడ్వాన్స్ టెక్నాలజీతో ఇప్పుడు మేము చాలా స్పీడ్గా చేయగలుగుతున్నాము, సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. 1 or 2 టీత్ లేకపోయినా పళ్ళు ఊడిపోయినా భయపడాల్సింది ఏం లేదు. సరే ముందర పళ్ళు పెట్టేస్తారు బాగానే ఉంది, అవి అందరూ గుర్తుపట్టేస్తారేమో, పెట్టుడు పళ్ళు అని తెలిసిపోతే బాగుండదు అనే భయం కొంతమందిలో ఉంటుంది, ఎవరికీ తెలియదు. దానికి కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, దాన్ని జిర్కోనియం అంటారు. జిర్కోనియంలో కూడా లెవెల్స్ ఉంటాయండి, బేసిక్ లెవెల్ నుంచి హయ్యర్ ఎండ్ వరకు, బ్యూటిఫుల్ ట్రాన్స్లూసెన్సీతో, బ్యూటిఫుల్ ట్రాన్స్పరెన్సీతో, అబ్సల్యూట్ న్యాచురల్ గ్లిట్టర్తో, షైన్తో వస్తాయి. అవి ఎంత బాగుంటాయంటే ఒకప్పుడు అద్దంలో చూసుకుంటే ఇవి ఇదే బాగుంది కదా మన న్యాచురల్ టీత్ కన్నా అన్నంత అందంగా చక్కగా ఉంటాయి. సో ఎవరూ గుర్తుపట్టలేరు, అంత ప్రాపర్ వేలో చేయగలుగుతున్నాము. సో ఎవరు కూడా భయపడాల్సింది లేదు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. యాజ్ ఎ సెట్ బిఫోర్, అది 127 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. అన్ని బ్రాంచెస్లో కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా అడగండి. రైట్. సో హెల్దీ గమ్స్ ఉండాలి అంటే ఎలాంటి ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలి మేడం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు 2 పూట్ల బ్రష్ చేయండి. నేను కాంప్లికేటెడ్గా ఏమీ చెప్పం, మేము ఎప్పుడు కూడా సింపుల్గా ట్రీట్మెంట్స్ చేస్తాము, అలాగే సింపుల్ టిప్సే చెప్తాము. మీరు 2 పూట్ల పొద్దున్న బ్రష్ చేసినట్టే నిద్రపోయే ముందు కూడా ఒకసారి బ్రష్ చేయండి. మీరు టూత్పిక్స్, సేఫ్టీ పిన్స్ లాంటివి పళ్ళు కుట్టుకోవడానికి వాడకుండా చక్కగా మీరు డెంటల్ ఫ్లాస్ వాడండి. తర్వాత సంవత్సరానికి ఒక్కసారి డెంటిస్ట్ని కలిపి చెకప్ చేయించండి, అంతే. ఇది చిన్న చేయగలుగుతారు కదండి. రెండోది, ఇంపార్టెంట్ ఇష్యూ ప్రతి ఒక్కరికి తెలియాల్సి, నోట్లో ఎటువంటి మార్పులు కనిపించినా వెంటనే డాక్టర్ని కలవాలి. అంటే బ్లీడింగ్ గమ్స్ కానీ, గమ్స్కి చీమ్ పట్టడం కానీ, పళ్ళ మధ్యన పళ్ళు జరుగుతున్నట్టు రిలైజ్ అవ్వడం కానీ, నోట్లో పుళ్ళు పడడం కానీ, నోట్లోంచి స్మెల్ రావడం కానీ, ఇట్లాంటి చేంజెస్ కనిపించిన వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి రాగలిగితే వెరీ సింపుల్ ట్రీట్మెంట్, చాలా ఈజీగా చేయగలుగుతాము, స్పీడ్గా కూడా చేయగలుగుతాము. రైట్. అలాగే ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చా షుగర్ పేషెంట్స్కి కూడా? ఎస్. ఇప్పుడు చాలామంది షుగర్ పేషెంట్సే కాదండి, చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు చాలామందికి ఒక పళ్ళు ఉండదు నోట్లో, పళ్ళ సెట్లు వాడుతుంటారు. మాకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయా, మాకు హార్ట్లో స్టంట్లు ఉన్నాయి, గుండె జబ్బులు ఉన్నాయి, మాకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయా, నాకు షుగర్ ఉంది నాకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయా, నేను రోజు బీపీ మందులు వేసుకుంటున్నాను నాకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయా, నాకు రక్తం పలచబడే మందులు వాడుతున్నాను నాకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయా, ఇలాంటి భయాలు ఉంటాయి. బట్ అందరికీ టీత్ ఉంటే హాయిగా బోన్ చేయొచ్చు అని ఉంటుంది,
టీత్ ఉంటే స్పష్టంగా మాట్లాడొచ్చు అని ఉంటుంది, టీత్ ఉంటే హాయిగా నవ్వచ్చు అని ఉంటుంది అంటే. రెండు, టీత్ లేకపోవడం వల్ల ఇంకో మేజర్ ఇష్యూ అంటే ఏజింగ్ ఫాస్ట్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది ఏజింగ్. ఎప్పుడైతే టీత్ ఉన్నాయనుకోండి, మీరు టీత్ ఉండే పెద్దవాళ్ళని 70 ఏళ్ళని చూడండి, టీత్ లేని 40 సంవత్సరాల మనిషిని చూడండి. 70 ఏళ్ళ పెద్ద ఆయన పళ్ళు ఉండడం వల్ల మరింత యంగ్గా ఎనర్జెటిక్గా ఆరోగ్యంగా కూడా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి పళ్ళు ఉండడం వల్ల అన్నీ తింటూ ఉంటారు కాబట్టి. అదే 40 సంవత్సరాలు ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీత్ లేకపోవడం వల్ల సరైన డైట్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళు చాలా అన్హెల్దీ కనపడతారు, చాలా వీక్గా కనపడతారు, చాలా ఏజ్డ్గా కూడా కనపడతారు. సో ఇలా ఉండిపోవాలా లైఫ్ అంతా టీత్ లేకుండా? డెఫినెట్గా ఉండాల్సిన అవసరం లేదు. మనం ఫిక్స్డ్గా టీత్ పెట్టచ్చు, నో డౌట్. దానికి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది యూస్ చేస్తాము. పై దవడలో కింది దవడలో చక్కగా ఇంప్లాంట్స్ పెట్టి మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు. ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయొచ్చు, అది 127 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఫీజు విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు, అందరికీ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. ఇంప్లాంట్స్ లాంటివి కూడా అత్యధికంగా పెట్టున్నాం కాబట్టి మాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎటువంటి ఫెయిల్యూర్ కేసెస్ నన్న ఈజీగా మేము డీల్ చేయగలుగుతాం. సో ఎనీ డౌట్స్ ప్లీజ్ కాల్ అస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి, చూస్తూనే ఉండండి చివి 9.